హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దిన శుభఫలములు కార్యక్రమానికి స్వాగతం. భక్తుల సర్వకార్యములు సిద్ధించుటకు, భక్తులకు శుభములు చేకూర్టకు గురుగారు ఏ ఏ విషయాలు తెలియచేయబోతున్నారు, ఎలాంటి పరిహార మార్గాల్ని అందించబోతున్నారు, ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు మనతో పాటు ఉన్నారు గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, ఈరోజు ఏ నక్షత్రాల్లో చేసుకోవచ్చు, మరి వాటితో పాటుగా 12 రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోందో పూర్తి వివరములు తెలియచేయగలరు గురుగారు. ఓం గ్రహదేవాయ నమః. సర్వ భక్తకోటి వీక్షించే అందరికి కూడాను ఆ గ్రహ దేవతల అనుగ్రహాన్ని మీరు సాధించుకొని మీ జీతాన్ని ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మను మీకు తెలియజేస్తూ, మానవ జీవితం బాగా గుర్తుపెట్టున్నాయా, ఏ భరమైనా కూడా మా భక్త కోటి సర్వులు కూడా ఉండే మాట, నీ జీవితం నీ చేతిలో ఉంటుంది. అలాగే నీ జీవితం నీ చేతిలో ఉంటుంది, నీ యోగం నీ చేతిలో ఉంటుంది, అవయోగం కూడా నీ చేతిలో ఉంటుంది. ఇది క్లారిటీ క్లియర్. నీ యోగం అవయోగాలు రెండు నీ చేతిలో ఉంటాయి. అందుకనే నేను నీ జీవితం నీ చేతిలో ఉంటుంది, దాన్ని సద్దేసుకునేదానికే ఇప్పుడు మేము అమ్మాయి అడిగినట్టుగా ఈరోజు ఏ సమయంలో ఏ పనులు చేసుకోవాలని వివరిస్తూ 20 నక్షత్రం 12 రాశుల వారికి ఉన్న గ్రహ గమనముల వల్ల ఏముంటాయో దానికి పరిహారాలు ఏం చేయాలో కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి చక్కగా కూడా మీరు సవివరంగా కూడా ఈ యొక్క మహోన్నతమైనటువంటి విషయాన్ని మీరు సావధాన చిక్తులై విని దాని పరిహార పరిష్కారాలు తెలుసుకొని మీ జీవితాన్ని కూడా ఆనందమయం చేసుకునేదానికి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియను కూడా మా భక్తులకి నేను సవివరంగా కూడాను వివరిస్తూ, ప్రధానంగా 20వ తారీఖు 7/2022 సంవత్సరం బుధవారం అంటే శ్రీ శుభకృతనామ సంవత్సరం, అలాగే కూడాను ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆషాఢ మాసం బుధవారం సప్తమి తిథి మధ్యాహ్నం 12:25 వరకు ఉంది, తర్వాత అష్టమి ప్రారంభమవుతున్నది, ఇకపోతే వజ్రం ఉదయం 5:50 నుంచి 7:33 వరకు కూడాను ఈ వజ్రం ఉంటుంది. దుర్ముహూర్తం 11:40 నుంచి 12:40 వరకు కూడాను ఈ దుర్ముహూర్తం నడుస్తుంది. అలాగే రావుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు కూడాను ఈ యొక్క బుధవారం రోజు రాహుకాలం నడుస్తుంది. కాకపోతే యమగండం ఉదయం 7:30 నుంచి 9 వరకు నడుస్తుంది. అలాగే గులికె కాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉన్నది, ఇది ఇప్పుడు ఉన్నది. అయితే ఈరోజు ముఖ్యంగా కూడా బుధవారం రేవతి నక్షత్రంలో ఉంది. రేవతి నక్షత్రం అన్నా బుధవారానికి సంబంధమే, బుధుడు దానికి అధిపతి. ఈరోజు బుధవారమే, రేవతి ఎప్పుడు దాకా ఉన్నది అని చూసినప్పుడు మనము సాయంత్రం 6:01 వరకు కూడా రేవతి ఉంది, తర్వాత అశ్విని ప్రారంభం అవుతుంది. 6 వరకు ఉన్న ఆ రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరు? బుధభగవానుడే. ఈరోజు బుధవారం, బుధభగవానుడే వారానికి అధిపతి, బుధభగవానుడే నక్షత్రానికి అధిపతి, బుధభగవానుడే. ఇద్దరు బుధభగవానులు కలిసిన ఈరోజు మహోన్నతమైనటువంటి విద్య బుద్ధి జ్ఞానం తిరిగి యోచన ఆలోచన నీవు సాధించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏ నా భక్తులు కూడాను శుభప్రభంగా కూడా వారి యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకునేదానికి సంపూర్ణంగా వాళ్ళ యోగాన్ని వాళ్ళు సాధించుకునే నిమిత్తం ఈరోజు ఏదైనా శుభకార్యములు అంటే జాయింట్ వ్యాపారములు కానివ్వండి, ఒక సుదీర్ఘమైన ప్రయాణాలు కానివ్వండి, లేకపోతే ఒక వస్తువులు కొనడానికి కానివ్వండి, ఏదైనా గృహ వాస్తు అలాంటి విషయాలు చూసుకునేది కానివ్వండి, భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి కానివ్వండి, లేకపోతే వాహనాలు కొనుక్కునేదాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానివ్వండి, నిశ్చితార్థాలు కానివ్వండి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడాను ఉపయోగపరమైనటువంటి రోజు ఈ రేవతి నక్షత్రం బుధవారం కలిగినటువంటి ఈరోజు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, దానికి సంబంధించి ఉన్నటువంటి ఏ నక్షత్రం వాళ్ళు చేసుకోవాలనేది తారావళం చూసుకోవాలి. తారావళం చూడకుండా ఊరక ఈ నక్షత్రం వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది, ఈ నక్షత్రం వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది అంటే కుదరదు. ఇక్కడ రేవతి నక్షత్రానికి తారాఫలం అనేది ఒకటి ఉంటుంది, ఆ నక్షత్రం వారు మాత్రమే ఈరోజు చేసుకోవచ్చు. అది 15 ఉంటాయి. ఆ 15 ఏమిటో మీకు తెలియజేసి, ఆ 15 ఏమిటో తెలియజేసి ఏ సమయంలో వాళ్ళు ఆ మంచి కార్యములు
ప్రయత్నించడానికి ఫలితం వస్తుందో మేము మీకు తెలియజేస్తాం. దాని నిమిత్తార్థమై ప్రధంగా కూడా మనం ఈరోజు చూడండి, అశ్విని మూల మఘ నక్షత్ర జాతకుడు. అశ్విని మూల మఘ ఈ నక్షత్ర జాతకులైనటువంటి వారు చక్కగా కూడాను చేసుకునేదానికి అవకాశం ఉంది ఏ పనైనా. అలాగే భరణి పొబ్బ పూర్వశాల నక్షత్రం కలిగిన వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంది. అలాగనే రోహిణి అస్త శవణ నక్షత్రం కలిగినటువంటి భక్తులు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకునే అవకాశం ఉంది. అలాగే స్వాతి శతభిషం పుష్యమి నక్షత్రములు కలిగినటువంటి వాళ్ళు అంటే చేసుకోవచ్చు. అంటే ఆరుద్ర స్వాతి శతభిషం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం కలిగినటువంటి భక్తకోటి కూడా చేసుకునే 15 నక్షత్రాలు వచ్చినాయి. ఈ 15 నక్షత్రాలు వారు ఈ ప్రత్యేకంగా బుధవారం రోజు ఏ సమయంలో చేసుకోవాలనేది ఇంపార్టెంట్. సమయం కావాలి కదా, ఊరగా ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోవాలి అనుకున్నంత మాత్రం సరిపోదు. ఆ సమయాలు ఏమిటి, ఉదయం 9:05 నుంచి 9:55 వరకు మాత్రమే, 50 నిమిషాలు మాత్రమే ఉంది ఈరోజు మొత్తం మీద. మనం మొత్తం కలి చూసినా కూడా తిథియో వారమో నక్షత్రమో యోగమో ఏదో దాంట్లో వచ్చి చివరికి అష్టమి రావడమో జరుగుతుంది. 12 గంటల నుంచి అష్టం వస్తుంది, 12 గంటల లోపలే చూడాలి. ఈ 12 లోపల ఎన్నో ఉంటాయి, ఇవన్నీ కూడా కాలాలను చూసుకోవాలి. అందువల్ల ఇవన్నీ విశ్లేషిస్తే ఫైనల్గా మనకు తెలిసినటువంటిది సంపూర్ణ యోగాన్ని ఇచ్చేటువంటి ఒక సంహూర్తం ఏందంటే 9:05 9:55 దీన్ని సమయంలో మీరు ఎవరు ఏ మంచి కార్యములని ఉద్దేశించి ప్రయత్నిస్తారో వాళ్ళకి వారికి శుభం చెప్పడానికి అవకాశాన్ని వారే కల్పించుకుంటారని మనసా వాచా కర్మను కూడా నా భక్తకోటికి నేను తెలియజేస్తూ, ఇక ప్రత్యేకంగా కూడా మనకు 20 నక్షత్ర 12 రాశుల వారికి ఈ బుధవారం ఎలా ఉంది, వారికి ఏం పరిహారం మనం అందించాలి, దానివల్ల వాళ్ళు యోగం ఎట్లా కల్పించుకోగలుగుతారు, ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచంగా ఎలా మారుతారు, మారి వాడి ఆనందాన్ని వాళ్ళు చేస్తారు, ఒక వ్యక్తి ఒక శక్తి ప్రపంచం కావాలంటే ఎలా అనేది దీంట్లో ఉన్నటువంటి లక్ష్యం. ఎప్పుడైనా భక్తులకి నేను చెప్పేది గ్రహం మూలం సర్వం జగత్, నీ చేతిలో జీవితం ఉందని దాన్ని చెప్తాను ఉన్నా, దానికి ఇప్పుడని ఈ మంచి మార్గాలు చెప్పాను, దాన్ని మీరు అనుసరిస్తూ పోవాలి. ఇప్పుడు నక్షత్రాల గురించి చెప్తా. అశ్విని భరణి పూర్తిగా 1వ పాదమైన మేషరాశి వారికి ప్రత్యేకంగా కూడా ఈ యొక్క బుధవారం చూస్తే, బుధుడు మంచి యోగంలో ఉన్నా కూడాను చూడాల్సింది ప్రత్యేకంగా రాశికి లోనే ఉన్న రాహు యొక్క ప్రభావితం వల్ల తెలియనటువంటి చిన్న చిన్న పనుల యందు ఆటం కలిగి ఏ పెద్ద పనికి కూడా అదే ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కనుక అని జనపేడలు కనుక సూర్యభగవానం ముందు నుంచొని అయితే ఇక్కడ మా 12 రాశుల వారికి ఇప్పుడు నేను చెప్పే మాటనే మీరు వేదవాక్గా భావించాలి. ప్రతి రాశికి చెప్పకుండానే ఏ రాశి వారైనా ఉదయం లేసి స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్నానం చేసి ప్రత్యేక నియమ నిబంధనలు లేవు, ఆహారాల్లో మీ ఇష్టమైన తీసుకోవచ్చు, ఎప్పుడు మామూలు ఎట్టుంటారో అట్టే ఉండండి, కానీ ప్రత్యేక స్థానాంతరం చక్కగా కూడా సూర్య భగవాను ముందు నుంచొని ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాన్ని ప్రతి రాశి వారు కూడా అదే అనుసరించండి చాలు, మీకు అదే శుభాన్ని సమకూర్చడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు మేషరాశి వారికి ఏం చెప్పారు, ఇప్పుడున్న గ్రహగమనాల వల్ల దాన్ని మినంబేడలు చూపించి సూర్యభగవాన్ చూపించి పక్షులకు ఆహారంగా ఇవ్వాలి. దానివల్ల ఆ యొక్క కోపాభేశాలతో ఆటంక కార్యక్రమాలు కొంచెం నివృత్తి కలిగించే అవకాశం నీకు నువ్వే కల్పించుకోవాలి. ఇక్కడ ప్రతిసారి చెప్తున్నా గుర్తుపెట్టు, నీకు నువ్వు కల్పించుకో, నీకు నువ్వు కల్పించుకో, నువ్వు కల్పించుకోకపోతే ఇబ్బంది పడతావని చెప్తున్నాను, బాగా అర్థం చేసుకో. మనిషి ఓడిపోతున్నాడనేది పచ్చి అబద్ధం. ఓడిపోయేదానికి గెలిచేదానికి రెండే ఉంటాయండి, ఒక గీటి అడ్డం బాగా అర్థం చేసుకోండి, ఓటమి గెలుపు, ఈ రెండింటికి నడుమే ఒక తెర ఉంటుంది. ఆ తెరలో ఉన్న భాగవతాన్నే మనం ఏమిటని తెలుసుకుంటే మంచిగా. అందుకనే మనిషి జీవితంలో ఎప్పుడు యోగం ఎంత ఉంటుందో అవయోగం ఎంత ఉంటుంది అని చెప్పాను, ఆ అవయోగాన్ని తెలుసుకోమని చెప్పాను అది. అందుకనే ఎప్పుడు కూడా మనకు వెలుగు ఉంటే వెలుగబడి చీకటి ఉంటుంది. చీకట్లో మనం ఏం చేస్తామండి, అర్థం చేసుకోండి, చీకట్లో ఏం చేస్తారు మీరు, చీకట్లో ఒక కాంతివంతమైన దాన్ని తీసుకొని దాన్ని ఇట్టుకుంటారు, అలా ఇట్టుకున్నప్పుడు నువ్వు నీ గమ్యాన్ని చేస్తావు అంతే. ఇప్పుడు నీ చెప్పేది కూడా అంతే, ఇది గుర్తుపెట్టుకుంటే మీ జీవితం కూడా ఆనందమయం అవుతుంది. కాదు లేదు అనే మాటనే మర్చిపోండి, ఇది డాక్టర్ జంధ్యాల గురువు చెప్పేటువంటి ఏకైక వచనం. అలాగే ఆ తర్వాత పూర్తిగా 2, 3, 4 పాదములు రోహిణి 4 పాదములు మృషిర 1, 2 పాదములు కలిగినటువంటి ఆ యొక్క వృషభ రాశి వారిని ప్రత్యేకించి కూడాను ఈ బుధవారం రోజు మనం పరిశీలనగా చూసినప్పుడు ఇక్కడ అద్భుతమైన విశేషంగా ఒకసారి పరిశీలనగా చూడంగా ఏమవుతుందంటే, రాశికి కుజుడు వ్యయ స్థితిలో ఉండడం భూ గృహస్థల వివాహ విషయంలో ఇబ్బందులు కలుగుతా,
కుంకుమని కానీ సూర్యభగవాన్ చూపించే కానీ ముత్తైదులకు కానీ దేవాలయంలో కానీ లేకపోతే తులసి కొట్టు దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. వృషభరాశి వారికి కూడా నీకు నీవే యోగం కల్పించుకోకూడదు. తర్వాత ఉన్నటువంటి మనుషులు మూడు నాలుగు పాదములు ఆరు నాలుగు పాదములు పురుషులు మూడు పాదములు కలిగినటువంటి మిథున రాశి వారిని ప్రత్యేకించి ఈ బుధవారం రోజు మనం గ్రహ గమనాలు చూసినప్పుడు ఆ యొక్క అద్భుతంగా రాశిలో మూడు గ్రహదేవతలు ఉండాలండి, రవి శుక్ర బుధుడు. అద్భుతం కనుక బియ్యాది మంది శుక్రుడు వచ్చిందా వల్ల అక్కడ రవి బుధులు ఇచ్చేటువంటి ఉద్యోగం ప్రమోషన్ తిరిగి వచ్చాడు కొంచెం ఇబ్బంది వేస్తుంది. కాబట్టి అక్కడ శుక్రుడు అనుగ్రహం సాధిద్దాం, ఆనందము సాధించుకోవచ్చు, ఎక్కడ పని కావాలో అక్కడ కరెక్ట్గా చేసుకోవాలి. ఏమిటా అని అలసందర సూర్య భగవంతుడు నుంచి పక్షులు ఆహారం చేయాలి. మిథున రాశి వారికి కూడాను నీ శక్తిని నువ్వే తెలుసుకొని నీ యోగాన్ని నువ్వే తెచ్చుకునేదానికి అవకాశం కల్పించుకోవాలి. ఆ తర్వాత పునరుషు నాలుగు పుష్యం ఆశ్రయించగలిగినటువంటి కర్కటక రాశి వారిని ఒక్క తర్వాత గమనించినప్పుడు కర్కటక రాశి వారికి మూడు గ్రహదేవతలు వెయ్యి స్థితిలో ఉండడం అనేది అంత శోభాయమానంగా ఉండకపోవచ్చు. కనుక వారికి గురువరం మాత్రం అద్భుతంగా ఉంది, కానీ సప్తములో ఉన్న శని భగవాను యొక్క ప్రభావిత మీద కొంచెం మనస్సు నలత చెందే అవకాశం ఉంది. కనుక సూర్యభగవాన్ ముందు నుంచో పోయే ముందుగా అంత మేఘన సూర్యభగవానికి చూపించి దాన్ని సేవించండి. ఈరోజు మీకు ఆ మనస్సు ఒక స్థిరత్వం ఉంది, ఒక చేసే పని మీద ఒక పట్టు పట్టి ఒక సాధించి యోగం భోగం అనిపించే అవకాశం కర్కటాశంలో ఉంది. తర్వాత మహాపొబ్బ ఉత్తర ఒకటో పాదం కలిగినట్టు సింహరాశి వారిని ఈ ప్రత్యేకంగా కూడా ఈ బుధవారం రోజు మనం పరిశీలించి చూసేటైతే ఈ బుధవారం రోజు బుధుడు ఆ యొక్క రాశిలో ఉండడం యోగదాయంగా ఉన్న వ్యయంలో ఉన్నటువంటి రవి ప్రభావితం మీద ఉద్యోగం ప్రమోషను ఒక అధికారం ఒక యోచన ఒక ధైర్యం ఒక సాహసము ఇచ్చాలంటే కాస్త సింహరాశి వారికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలా ఏం భయపడకుండా ఒక చపాతి చేత పట్టి సూర్య భగవాను చూపించి ఎవరైనా యాచనావృత్తిలో కలిగిన ఆకలి బాధతో ఉండే వాళ్ళు కనుక మీ చేత్తో ఇవ్వగలిగితే మోహోన్నతమైనటువంటి యోగం మీరు సాధించుకోగలుగుతారు, లేదంటే ముక్కలు ముక్కలు చేసి పక్షులకు ఆహారం చేయండి, దానివల్ల కూడా మీకు మంచి శుభం చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అష్ట నాలుగు పాదములు చిత్తం ఉండడం వల్ల కన్యారాశి వారిని పరిశీలనగా ఈ బుధవారంలో చూసినప్పుడు రాశాధిపతి బుధుడే, ఈ వారానికి కూడా ఆయనే అధిపతి బుధుడే. అటువంటి బుధుడు కాస్త బియ్య స్థితిలో ఉంటాడు కనుక నీ యొక్క బుద్ధి కృషితో కానీ జాయింట్ వ్యాపారంలో కానీ పోటీ ఎగ్జామ్స్లో కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాంచి అధిగమిస్తాం, ఎవరు ఏం కనబడాలని పెసర బ్యాడలు పక్షులు ఆ యొక్క సూర్య భగవాన్ చూపించి పక్షులకు ఆహారం చేయడానికి ప్రయత్నించండి. కన్యారాశి వారికి కూడా సర్వశోభాయమానంగా చేయడానికి అవకాశం మీకు మీరే కల్పించుకునే అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు కలిగినటువంటి ఆ యొక్క తులారాశి వారిని ఒక తన మనం ఈ బుధవారం రోజు పరిశీలిస్తే వ్యాధిపతి ఆ తులారాశి వ్యాధిపతి కనుక తన బుద్ధి కుశలత ఎంతో యోచించి ఆలోచించి పనిచేస్తున్న దాంట్లో కూడా ఏదో తెలియని అవాంతరం కలిగే అవకాశం మనకు మెండుగా దండిగా కనబడుతుంది. కాబట్టి కనుక దాని నుంచి కూడా మనం అధిగమించే అవకాశం కల్పించుకోవాలి. కల్పించుకొని నిమిత్తార్థమై మా తులరాశి భక్తులు కూడాను సూర్య భగవాను ముందు నించోబోయే ముందుగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటిది ఏమి అని ఉలబల గనక ఆ యొక్క స్వామివారు చూపించే పక్షులకు ఆకాంక్షిస్తే తులారాశి వారికి కూడా ఈ రోజున ఈ బుధవారం వారికి వారి మహాయోగాన్ని కల్పించుకునే అవకాశం వస్తుంది. తర్వాత మనకు ఉన్నటువంటి ఆ యొక్క వృక్షక రాశి అంటే విశాఖ నాలుగు వందల చేస్తే కలిగిన వృక్షరాశి వారిని ఈ యొక్క బుధవారం ఆలోచించినప్పుడు బుధుడు యోగదాయకంగానే ఉన్న రాశాధిపతికే వలనే కొన్ని తెలియని కలహములు కలిగే అవకాశాలు కలుగుతాయి. కనుక దాన్ని అధిగమించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. లేకపోతే అన్నసరిగా కూడా ఏదైనా చిన్న చిన్న మాటల దగ్గర అది అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఒక వివాదం అనేది ఏర్పడిన తర్వాత పరిహారం పరిష్కారం అవ్వడం అనేది చాలా కష్టం. మాట మాట పట్టింపుతోటి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. కనుక తీర సూర్యభగవాన్ చూపించే సేవిస్తే వాళ్ళ యొక్క మధురంతో అనవసరంగా తొందరపాటు మాటలు తొందరపాటు చర్యలు చేయకుండా కొంతవరకు వాళ్ళకి వాళ్ళే సంపాదించుకొని యోగాన్ని పొందే అవకాశం వృషరాశి వారు కూడా వారికి వారే సజ్జేసుకుంటారని మనస్ఫూర్తిగా కూడా వారికి తెలియజేస్తూ ఆ తర్వాత ఉన్నటువంటి మూల పూర్వాష ఉత్తరాష ఉడోపాదం కలిగినటువంటి ధనుసు రాశి వారిని ఒకవేళ మనం పరిశీలిగా చూసినప్పుడు ఈ ధనుసు రాశి వారికి ఈ ప్రత్యేకంగా కూడాను ఈ యొక్క అద్భుతమైన బుధవారం రోజున సప్తమాధిపతి దశమాధిపతి మంచి స్థితిలో ఉన్నాడు కనుక ఒక యోచన ఆలోచనతోటి ఒక కార్యాన్ని సాధించేదానికి ఉపయోగపడుతుంది. గురువు కూడా భావన కాబట్టి ఇక్కడ రవి శుక్రులు ఎలాంటి గ్రహ భగవాను అనుగ్రహం కావాల్సి వస్తుంది. కనుక దాని నుంచి కూడా మనం సాధించుకుంటే తిరుగులేనటువంటి విజయాన్ని ధనుసు రాశి వారు సంపాదించుకోవాలంటే వాళ్ళు
చక్కగా కూడాను సూర్య భగవాను ముందు నిల్చోబోయే ముందుగా కూడాను అంత నెయ్యి చేతబట్టి సూర్యభగవాన్ చూపించి ఆ నెయ్యితోటి మీరు ఈరోజు ఏదైనా మీ ఆహారంలో అల్పాహారం కానివ్వండి భోజనం కానీ దాంట్లో వాడుకొని దాన్ని సేవిస్తే తెలియకుండానే ఒక శక్తివంతమైన యోగ్యత కలిగి మనస్సు నీకు నీకే లగ్నమే ఒక పర్యంలో ఒక ధనాన్ని సాధించే అవకాశం దర్శనాలు కల్పించుకునే అవకాశం కనబడుతుంది. తర్వాత ఉన్నటువంటి మకర కుంభరాశులు అంటే ఉత్తరాషాఢ 2-3-4 పాదములు, శ్రవణ 4 పాదములు, నైష్ట 1-2 పాదములు కలిగిన మకరరాశి, దర్శ 3 పాదములు, సదృశ 4 పాదం, పూర్వభద్ర 3 పాదం కలిగిన కుంభరాశి. ఈ మకర కుంభరాశులు రెండింటికి కూడా ఈ ప్రత్యేకంగా కూడా ఈ బుధవారం రోజు మనం చూసినప్పుడు ఈ బుధ భగవానుడు యొక్క యోగం సాధించుకుంటేనే తన మేధాశక్తితోటి యోచనతోటి ఆలోచనతోటి అద్భుతమైన జాంటి వ్యాపారాలతోటి ఏ వ్యాపారమైనా ఏ యోచన అయినా కూడా సాధించుకునే అవకాశం కలుగుతుంది. అట్లా ఎందుకన్నాను అని అంటే కుంభరాశికి అష్టమాధిపతి అవుతాడు ఆయన, ఇప్పుడు మకరరాశికి అష్టములో ఉంటాడు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి కనుక ఆ బుధానుగ్రహం కలగాలి, కలిగించుకోవాలి. కలిగించుకోవచ్చు, దాని గురించి ఏమి పెద్ద విశేషమే లేదు. సింపుల్, ఏమి లేనమన్నా మీరు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మారేడు బిల్వములు లేకపోతే తులసి ఆకులు, వీటిలో ఏదో ఒకటి పట్టుకొని సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని తులసి ఆకులు అయితే సేవించండి. మారేడు బిల్వాలు అయినా కొంచెం మారేడు బిల్వాలు తినడం కూడా చాలా మంచిది. ఒక్కటో అరవ తినండి, ఎక్కువ తినమని అన్న కానీ తినండి. లేదా పరమేశ్వరుని కల్పించడానికి ప్రయత్నించండి, తులసికోడ దగ్గర పెట్టడానికి ప్రయత్నించండి, లేదా ఇంట్లో ఉన్న దేవుల దగ్గర ప్రయత్నించండి. అప్పుడు ఈ మకర కుంభరాశుల వారికి బుధవారం కూడాను వారి వారి యొక్క యోగ్యతను వాళ్ళు సాధించుకొని ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రబంధనం కావాలంటే నీకు నువ్వు చేయి, నువ్వు చేస్తే నేను యోగాన్ని సాధిస్తావు, లేకపోతే రాదు రాదు లేదు నువ్వు గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క పూర్వభద్రాలు ఉత్తరభద్ర రేవతి కలిగిన మీనరాశి వారు కూడాను ఈ ప్రత్యేక బుధవారం చూసినప్పుడు సప్తమ చతుర్థాధిపతి అంటే బుధవారులు మంచి స్థితిలో ఉన్నా కూడా రాశిలోకి గురువు యోగాన్ని ఇస్తున్న రాశి ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్న కేతు ప్రభావితమంత దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయన్నమాట అనవసరంగా కూడా. ఏదో ఉంటుందంటే తమాషగా ఉంటుందన్నమాట, బీబుగింజో వంటగింజలా అనవసరంగా చిన్న చిన్న మాటల దగ్గర గాలి వాళ్ళగా మారే పరిస్థితి వస్తుంది కనుక దాన్ని కొంచెం అధిగమించి నిమిత్తార్థమై తీపి పదార్థం ఏదైనా పర్వాలేదు, బెల్లమా పంచదార లేకపోతే స్పీడ్ ఏదైనా సూర్యభగవాన్ని నుంచి ఆఖరికి ఉండాలని పెట్టడం ముఖ్యం, లేదంటే పక్షుల ఆహారం ఏంటి. ఇలా 20 నక్షత్రం 12 రాశుల వారు కూడాను సర్వశోభాయమానంగా గనక ఎప్పుడైతే మీ జీవితాన్ని మీరు సరైన మలుపు తిప్పుకొని చేసుకుంటారో మీ యోగాన్ని మీరు అనుభవిస్తారు. తప్పదు, తప్పకుండా జరుగుతుంది. ఆ యోగం మీకు కలగాలి, కలిగించుకోగలగాలి, అది నీ చేతిలో ఉంటుంది. అందుకే చెప్పాను ఇవన్నీ మీరు తెలుసుకొని చేస్తానని విశ్వసిస్తూ ఇంకా ఏదైనా అమ్మాయి మాట్లాడాల్సిన విషయాలు ఉంటే మాట్లాడతాం. శుభం. గురుగారి బ్రహ్మత్వంలో ఈ నెల 19-20-21 తేదీల్లో అంటే నిన్నటి నుండి జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠమైన ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వరునికి శ్రీ చితాభస్మ మహాయాగం డాక్టర్ జంధ్యాల గురూజీ బ్రహ్మత్వంలో ప్రారంభమైంది. దీనిలో భాగంగానే రేపటి రోజున ఉజ్జయినిలో గండదీపారాధన అమ్మవారి సన్నిధిలో నిర్వహించబోతున్నారు. ఎవరైతే ఈ గండదీపారాధన కార్యక్రమంలో మిగోతున్నామలా నమోదు చేసుకోవాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే ఈ నెల 24వ తేదీన గురుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటారు. నెల్లూరు పరిసర ప్రాంతాల వారు 9666655209 నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. అలాగే కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు 9666555048 నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరి దూర ప్రాంతాల వారు మరి గురుగారిని నేరుగా కలవలేని వాళ్ళు వారు కూడా కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఈ నెంబర్కి కాల్ చేసి. గురుగారు మరి రేపటి రోజునే ఉజ్జయిని మహాక్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో గంట దీపారాధన నిర్వహించబోతున్నారు. అసలు ఈ గంట దీపారాధనలో గోతునామాల నమోదు చేసుకోవటం వల్ల పాల్గొనటం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ప్రేక్షకులకి వివరించగలరు గురుగారు? నేను ఈ యొక్క ఈ చితాభస్మ మహాయాగం ఈ గంట దీపారాధన మహోత్సవాన్ని గురించి ప్రథమ నుంచి ఒకటే మాట చెప్పారు భక్తులకి, ఏ భక్తులైనా వారి యొక్క ధర్మపరమైన కోరికతోనే ఈ కార్యాన్ని మనం విజయవంతం చేయాలి. ధర్మపరమైన కార్యం అంటే ఎవరు వారు ఒక నేనేదో ఒకరికి బాగలేని వాళ్ళకి బాగు చేస్తానో ఓ దానం నేను దానకిస్తాను ఈ 2-4 మాటలు చెప్తే ప్రయోజనం కాదు కదా, ఎన్నో రకాలు ఉంటాయి. పరమేశ్వరుడు పరమేశ్వరుడి అయిన జ్యోతిర్లింగం అక్కడ శక్తిపీఠమైనటువంటి ఆ ఉజ్జయిని మహాకాళి క్షేత్రంలో ఆల్రెడీ ఇవాళ 2 రోజులు కూడా సంపూర్ణమైపోయింది. ఇంకా రేపు ఒక్కరోజే మనకు కార్యక్రమం మిగిలింది.
ఆ గండదీపారాధన మహోత్సవం అనేది ఇప్పటి వరకు మనం వాళ్ళు చేసింది కాదు. దాని గురించి మనం ఎవరెవరైతే మనం దీంట్లో భాగస్వాములు అవుతున్నారో వాళ్ళందరి యొక్క సంపూర్ణంగా కూడాను కార్యక్రమాన్ని మనం యూట్యూబ్ ద్వారా వాళ్ళకి లైవ్ ద్వారా పంపించి వాళ్ళకి మంత్రాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంటుంది. కనుక ఈరోజు మళ్ళా సాయంత్రం కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. పొద్దునే చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు నడిపాం. అది ఏ పూటకి ఏ పూట ఏం చేస్తున్నామని ప్రతి విషయం కూడాను మనం డాక్టర్ జ్ఞాన శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులకి మనం సవివరంగా కూడా తెలియజేస్తుంటాం. దాంట్లో ఏమి అక్షేపణ. అలా గండాదీపారాధన అనేది కూడా అక్కడ ఎలా చేస్తామనేది కూడా వాళ్ళు కళ్ళారు చూస్తారు. వాళ్ళు స్వయంగా చూసుకునేది ఏర్పాటు చేశారు. ఇకపోతే భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రంలో ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నారు, గురుగారు ఏం చేస్తున్నారు అంటే వారి యొక్క ధర్మమైన కోరికను పరమేశ్వరుని వినపించడమే. పరమేశ్వరు అనుగ్రహం మీద వీరికి ఇక్కడ లైవ్లో పెట్టి వీళ్ళకి మంత్రాలు పాటిస్తాం కనుక వీళ్ళు చేసే ఆరాధన ఆయన అనుగ్రహం మీద వాళ్ళు చెబుతుంది. ధనుమధ్యనే ఉంది ఏమిటి, కేవలం కూడా మార్గదర్శకుడిని అక్కడ ఇక్కడ భక్తులకు కావాల్సిన విషయాలు చెప్పి భగవంతుడు అనుసంధానం చేసేదానికి ఒక మనం ఒక మార్గదర్శిగా ఎంపికలో ఉన్నాను తప్ప అచ్చం మన వల్ల ఏదో అయిపోతున్నానో, నేను ఇక్కడ దండం పోయి ఇక్కడ ఎట్లా అలంగానే వాళ్ళు చేయబోతున్నాను నేను భావించేవాడిని కాదు. ఎప్పుడు కూడా నేను ఎగరెస్ట్గానే చెప్తాను దానికి. దాన్ని కూడాను నేనేదో రామక ఇప్పుడు కొంతమంది చెప్తారు కదా రామకార్యము ప్రపంచ కార్యం అవుతుంది దేశ కార్యం అవుతుంది అది అలా చేస్తున్నామోనో అని, లేకపోతే ఇంకా ఏదో జగత్ కళ్యాణమనో లోక కళ్యాణార్థమనో సర్వజనాలు జరువు బాగుండా చేస్తున్నామనో ఏదో చెప్తారు. కానీ నేను ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు, నేను చెయ్యలేదు, ఇంకా చెప్పను కూడా, నాకు తిరుగులేదు ఎదురులేదు. ఎవరైతే భగవంతుని మీద విశ్వసించి ఆ భగవంతుడిని అనుగ్రహం పొందాలనేటువంటి ఆకాంక్షతోటి చేయాలని సంకల్పం చేస్తారో వారు ఆ భగవంతు అనుగ్రహం కోసం పోరాటం చేసే పాత్రలో భాగంగా మనకు తెలిసిన విధానాన్ని వాళ్ళు వివరించి వాళ్ళ ద్వారా వాళ్ళ గోతనామ నక్షత్రంతో స్వామివారికి అర్పించి తద్వారా వాళ్ళన్నీ కూడా ఆ యొక్క భక్తి వాళ్ళు వారు ఎవరికి పంచుతారు అనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఒక మంచి యోగ్యత వాళ్ళు 100 మంది పంచుతారు. అంతేగాని నేను మాత్రం లోక కళ్యాణం వీరిచ్చే డబ్బు తీసుకుని పోయి లోక కళ్యాణం కోసం ఏం చేసేది ఏంది, వాళ్ళు ఏం చెప్పారు నాకు లోక కళ్యాణం చేయమని. నువ్వు ఏదైనా ఉండవు, ఎవరినే మా పిల్లలు లేనివాళ్ళు పిల్లలు కలగాలను, సంతానం లేనో ఏదైనా పిల్లలకు విద్య రాలేనో విద్య రాలేదనో, లేకపోతే ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాలేదను, ఆరోగ్యం రాలేదు ఆరోగ్యం రాలేదని చెప్తారు తప్ప ఎవరైనా ప్రపంచంలో ఉన్నదని నువ్వు బాగు చేయమని అడుగు ఇచ్చారా? వాళ్ళు చెప్పించింది ఇందుకోసం నేను చేస్తాను, అంతవరకే నా ధర్మం, అందుకు మించి ఏమి ఉండదు. అందుకని భక్తుల కోసమే చేస్తా, భక్తులు ధనంతో చేస్తా, రెండో ఆర్గ్యుమెంట్ లేదు నా దగ్గర. నేను ఎప్పుడు కూడా ఏ భక్తుల కోసమైనా చేస్తానే తప్ప నేను ఎప్పుడు దేనికోసం చెప్పాలి, ఎవరిని కూడా నాకు డొనేషన్లు ఇవ్వండి అని కూడా నేను అడగను. మనం అనౌన్స్మెంట్ చేయడమే మన బాధ్యత, వస్తాయా రావాలనేది భగవత ఇచ్చ. ఆ అనుగ్రహం ఉంటే అన్నీ జరిగిపోతాయి. చేయాలనే కార్యం మీద నాకు ఒక పట్టుదల ఒక విశ్వాసం అనేది జరుగుతుంది. నన్ను నేనే నమ్ముకోలేదు, వాళ్ళకి ఏం చెప్తానండి. కాబట్టి నేను చేసే పూజా కార్యక్రమాలు ఏవైనా ఒక వ్యక్తికి సంబంధించి ఉంటాయి తప్ప దేశానికి సంబంధించి ఉండవు తల్లి. చేసే పని కూడా ధర్మపరమైన కోరికలకు నెరవేరేదానికి మాత్రమే చేస్తాను తప్ప అధర్మమైనటువంటి కోరికలు కోరుకొని పూజ చేయమని చెప్తే నేను ఆ రాసిన దాంట్లో ఏదైనా నాకు కనుక నచ్చలేదనుకోండి అది ఎమ్మనే వాళ్ళ డబ్బులు రిటర్న్ చేసేసి రిటర్న్ పెట్టేస్తాను తప్ప దాని నుంచి ఏదో డబ్బులు పోతాయి కావాలో 5000 రూపాయలు నేను ఆపేవాడిని కాదు. ఇది క్లియర్ క్లారిటీ. కాబట్టి భక్తులు కూడాను నా మాటలోనే భావార్థాన్ని అర్థం చేసుకొని మీరు కూడాను మీ యొక్క పేరు గోత్రం నక్షత్రం మీ యొక్క ఏదో మనసులో కోరికని ఇంకా ఒక్కరోజు సమయం ఉంది కనుక వెంటనే కింద నెంబర్ వాళ్ళని సంబంధించి మీరు దాంట్లో భాగస్వామి అవ్వడానికి ప్రయత్నించేదానికి మీకు ఆత్మవిశ్వాసం ఉండి మా మీద నమ్మకం ఉంటే చేయండి, లేకపోతే ఎట్లా జరుగుతున్నది. అది మీరు ఆగమనాగదు, నేను ఆగమనాగదు, ఆల్రెడీ అయిపోతుంది చేసుకొని మేము వస్తుంది తప్పులేదు. కానీ లాస్ట్ మిట్లైనా మీరు భాగస్వాములు అవుతారు ఎవరో ఒక విశ్వాసంతో ఈరోజు కూడా ఒక్కరోజే కదా ఉంది అనే ఉద్దేశంతో ఈ ఒక్కరోజు కూడా మనం వాళ్ళకి భక్తులు తెలియజేదానికి నా వంతు నేను కృషి చేశానమ్మా. సర్వ విషయాలు తీసుకోవాలంటే కింద నెంబర్లు వస్తాయి డైరెక్ట్గా. నెంబర్లు ఏ నెంబర్నైనా మీరు సంబంధించిన 4 నెంబర్లు ఏ నెంబర్ను సంబంధించినా కూడా మీకు సర్వీసాలు ఇస్తారు. ఇందాక అమ్మాయి చెప్పాడు 24 తారీఖు నా నెల్లూరు వస్తున్నాను. నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క ముందుగా మీ పేరు నమోదు చేసుకోండి 9666-5209 అనే నెంబర్కి మీరు సంబంధిస్తే మీకు అన్ని విషయాలు వాళ్ళు తెలియజేస్తారు. ఇటు జాతక విషయాలు అటు యాగ విషయాలు అన్నింటిలో కూడా సంపాదిస్తానని మనస్ఫూర్తిగా తెలుస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. శుభం, నమస్కారం. గురుగారి బ్రహ్మత్వంలో ఈ నెల 19-20-21 తేదీల్లో అంటే నిన్నటి నుండే జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠమైనటువంటి శ్రీ ఉజ్జయిని మహాక్షేత్రంలో శ్రీ మహాకాళేశ్వరునికి శ్రీ జుతాభస్మ మహాయాగం గురుగారి బ్రహ్మత్వంలో డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ప్రారంభమైంది. దీనిలో భాగంగానే రేపటి రోజున ఉజ్జయినిలో గండదీపారాధన అమ్మవారి సన్నిధిలో నిర్వహించబోతున్నారు.
ఎవరైతే ఈ గండ దీపారాధన కార్యక్రమంలో మీ గోతునామాల నమోదు చేసుకోవాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ మీద కింద నాలుగు రకాల నెంబర్లు గురుగారి వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ గోతునామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే మీరు కూడా గురుగారి వ్యక్తిగతంగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు 9666-555-048 నెంబర్కి కాల్ చేసి గురుగారిని నేరుగా కలవచ్చు. దూర ప్రాంతాల వారు నేరుగా గురుగారిని కలవలేని వాళ్ళు కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. గురుగారు ఈ నెల 24వ తేదీన నెల్లూరులో అందుబాటులో ఉంటారు. నెల్లూరు పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారి అపాయింట్మెంట్ పొందకడం కోసం 9666-555-209 నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేరుగా కలవలేని వాళ్ళు కాల్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. గురుగారు ఈరోజు ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ శుభకార్యములు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నది, అలాగే సర్వకార్యములు సిద్ధించుటకు శుభములు చేకూరుటకు చక్కని పరిహార మార్గాలు అందచేశారు, ధన్యవాదములు గురుగారు. ఇదండి ఇవాళ్ళ శుభ దినఫలములు కార్యక్రమం. తిరిగి రేపటి శుభ దినఫలములు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.